పాడేరు జిల్లాల విభజనలో భాగంగా మార్మూల పంచాయతీలను కలుపుతూ గుత్తలపుట్టులో ప్రత్యేక మండలం కావాలని గురువారం గుత్తలపుట్టు సంతబయలలో మండల సాధనాసమితి సూర్యబాబు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముంచంగిపుట్టు గుత్తలపుట్టు 8 పంచాయతీ గ్రామాలను కలుపుతూ గుత్తలపుట్టులో ప్రత్యేక మండలం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించి మండలాల విభజనలో తమకు ప్రత్యేక మండలం కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామన్న ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరపూట్టు మండలంలో కలపాలని చెప్పేసి నూతనంగా ఉత్తరపూట్టు మండలంలో కలపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పెద్దపల్లి మండలంలో ఉన్నటువంటి ఈరోజు తిమ్మూడుపల్లి, గుంటూరులో పెదకొండపల్లి, గంభరాయి, ఈరోజు మారుమూల ప్రాంతంలో చూసుకున్నట్టే గుంటూరులో అతి లో మారుమూల ప్రాంతం. అక్కడ నుండి ఈరోజు పెద్దపల్లి వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు ఏ ఒక్క సర్టిఫికేట్లు చేయించుకోవాలన్నా, మండల ఆఫీస్ ఏదో పనులున్నా వెళ్ళి అక్కడ చేయించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతాం. అందుకే ఈరోజు ప్రభుత్వాలు ఈరోజు ప్రత్యేక మా మండలాలకు అంటే విశాఖపట్నం జిల్లాని ఈరోజు మండల అరకు జిల్లాగా డివైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు అదే సందర్భంలో ఈరోజు గిరిజన పంచాయతీలు మండలాలు కూడా డివైడ్ చేస్తున్నారు. కాబట్టి మాకు కూడా ఓ ప్రత్యేక మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు అదే గుత్తులపుట్టు అయితే అన్ని సందర్భాలుగా ఈరోజు సంతగ్రహడానికి బాగుంటుంది. కోడపల్లి, కుంటూర్ల పంచాయతీలను కూడా గుత్తులపూడి పంచాయతీలో కలిపితే మాకు ఎంతో బాగుంటుందని చెప్పి అలాగే ఇక్కడ ఈ లక్ష్మీవరం సంతలో హాజరైన ప్రజలకి నా యొక్క ఆశీస్సులు. అంటే ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజన ఆదివాసులు మేము ఒకటే కోరుకుంటున్నాం, మా పెదపల్లి మండలంలో ఉన్నటువంటి గంపరాయి, కోడపల్లి, కిమ్మడిపల్లి, కుంతుర్ల, అలాగే పాడేరు మండలం కించూరు, ఇలాగ జీ ముంచెంపుట్టు ఉన్నటువంటి పంచాయతీలు కూడా గుత్తులపుట్టులోని ప్రత్యేక మండలం గుర్తించాలని మేము ఇక్కడ ప్రత్యేకంగా మేము ఒక కార్యక్రమం ఈ ర్యాలీ ద్వారా ప్రజలు కానీ అధికారులు కానీ ఇలాగ మేము ప్రభుత్వానికి తెలియపరచడం జరుగుతుంది. మరి పెదకోడపల్లి ఈవేళ ఈ సందర్భంగా మరి ఇంత పెద్ద ఎత్తున మేము నిరసన తెలియజేస్తున్నది ఏమనగా, మరి పెదబయలు మండలము అంటే మా కిముడిపల్లి, కుంతూర్ల, పెదకోడపల్లి, మరి గలగండ, మరి గంపరాయి, మరి ఈ ప్రాంత ప్రజలంతా పెద్ద ఎత్తున ఇది ఒక పెద్ద సమస్యగా, ఇది నేటి మరి 5-10 ఏళ్ళు కాదు, సుమారుగా 70-80 సంవత్సరాల నుంచి మా నాన్నగారు, మా తాతగారులు మరి ఈ ప్రాంతం నివసిస్తున్న ప్రతి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మరి గిరిజన ప్రాంతంలో మరి ఎన్నో రకాల పంటలు పండిస్తున్న ఈ గిరిజనులు మార్కెట్కు తేవాలన్నా, పట్టణ ప్రాంతాలకి తేవాలన్నా వీరు ఎన్నో రకాలుగా నానా ఇబ్బందులు